ఉత్తరప్రదేశ్ సర్కార్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షను రద్దు చేసింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో అరవై వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పదహారు లక్షల మంది మహిళలు మొత్తం నలభై ఎనిమిది లక్షల మంది ఉద్యోగార్థులు పరీక్ష రాశారు ఆరు నెలలు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు యూపీసీఎం యోగి వెల్లడించారు పరీక్షల విలువను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని యూపీసీఎం స్పష్టం చేశారు యువత జీవితాలతో ఆటలాడుకునే ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని పరీక్షా పేపర్ లీక్ కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం యోగి హెచ్చరించారు